హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీ పుష్ప మరి ఇప్పుడు పుష్ప టూ ఈ మూవీపై చాలా చాలా అంచనాలు ఉన్నాయి చాలా గట్టిగానే ఉన్నాయి ఫస్ట్ పార్ట్ సాధించినటువంటి సక్సెస్తో ఇప్పుడు మూవీ యూనిట్ అంతా కూడా సీక్వెల్ అంతకు మించి పవర్ ప్యాక్డ్గా కూడా తీసుకొస్తోంది చాలా చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తోంది అసలు అయితే పుష్పట్టు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాల్సి ఉంది కానీ ఫస్ట్ సక్సెస్ వాళ్లపై బాధ్యతను మరింత పెంచేసిందని చెప్పచ్చు దీంతో ఫస్ట్ రాసుకున్నటువంటి స్క్రిప్ట్ కూడా చాలా చేంజ్ చేశారు సుకుమార్ ఇప్పుడు ప్రతి సీన్ని కూడా మరింత పవర్ఫుల్గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఈ సినిమా షూటింగ్ మొన్న మొన్నటి వరకు కూడా గ్యాప్ లేకుండా చాలా వేగంగానే కొనసాగింది ఇక మధ్య మధ్యలో కొన్ని బ్రేక్లు అయితే పడుతూ ఉన్నాయి కానీ ప్లాన్ ప్రకారం పూర్తి చేసేలా సుకుమార్ మాత్రం ప్రస్తుతానికి ప్లాన్ చేసుకుంటున్నట్ట ఇక ఈ సినిమాలో విలన్స్ని ఈసారి మరింత పవర్ఫుల్గా చూపించేందుకు ప్రజెంట్ చేసేందుకు కూడా సుకుమార్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది టాలెంటెడ్ నటుడు ఫాహాద్ ఫాజిల్ ఫస్ట్ పార్ట్లో విలన్ ఆ వేషంతో ఏ స్థాయిలో దాన్ని ఆకట్టుకున్నాడో మనం ప్రత్యేకించి చెప్ గొప్పగా చెప్పుకోక్కర్లేదు బన్వర్ సింగ్ షెకావత్ అనే పాత్రలో అతను వెండి తెరపై కనిపించిన విధానం అయితే అందరినీ ఆకట్టేసుకుంది మరి బన్నీకి సరైన పోటీ అనే ఫస్ట్ పార్ట్లోనే కొన్ని సీన్స్తోనే క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా అతని పాత్ర మరింత వైల్డ్గా ఉండబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది ఇవాళ ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్ట్ వదిలింది మూవీ యూనిట్ బర్త్డే విషయస్ అందిస్తూ బన్వర్ సింగ్ షెకావత్ ఈసారి మరింత రఫ్గా కనిపించబోతున్నట్లుగా చెప్పకనే చెప్పేశారు మరి లుక్లో ఫహాద్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ప్లెయిన్ గుండుతో సేమ్ ఫస్ట్ పార్ట్లో ఎలా ఉన్నాడు అలాగే కనిపిస్తున్నాడు ఇక సిగరెట్ తాగుతూ అతని హావభావాలు కూడా ఒక సైకోను తలపిస్తున్నాయి మరి ఇలాంటి విలను పుష్పరాజ్ ఎలా ఎదుర్కొంటాడు అనేటువంటి ఇమేజినేషన్తోనే సుకుమార్ అంచనాలు మరింత పెంచేస్తున్నారు తప్పకుండా పుష్పటూలో అతని క్యారెక్టర్ మాత్రం హై వోల్టేజ్ వాతావరణాన్ని తలపిస్తుందని తెలుస్తూ వస్తోంది ఇక పుష్ప టూ మూవీ షూటింగ్ని ఏడాది చివరిలో ఫినిష్ చేసుకుని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు అలాగే ఈ సినిమాను అదే సమ్మర్లో విడుదల చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నారు మరి ఇప్పటివరకు అంటే అఫ్కోర్స్ అప్పటివరకు కూడా సినిమా పూర్తవుతుందో లేదో చూడాలి సుకుమార్ అంటే లెక్కల మ్యాస్టర్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో వేచి చూడాలి ఏదేమైనా బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర మాత్రం ఫుల్ ప్యాక్డ్గా రాబోతోందని అర్థమవుతోంది ఈ పోస్టర్తో